మంది వ్యక్తులు టీవీలలో వార్తలు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నా మీద ఏదో యాక్షన్ తీసుకుంటున్నారు ఇది కాదు ఇప్పుడు కాదు ఇప్పటి నుంచో చెప్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం గౌరవం సోనియా గాంధీ అనే రౌడీ అన్నారు కానీ సమయానికి అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బలహీన పడింది చాలా సందర్భాల్లో చెప్పినా బాధపడ్డా ఇంటర్నల్ గా చెప్పినా నాయకులకు చెప్పినా కానీ ఫలితం లేకపోయింది 12 మంది ఎమ్మెల్యేలు పోయినా సరే కనీసం పిలిచి మాట్లాడలేదు ఏ విధంగా మనం ఈ పార్టీని కాపాడుకోవాలని ఎమ్మెల్యేలు పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా 2 సంవత్సరాల వరకు కూడా ఒక మీటింగ్ కూడా పెట్టి కండక్ట్ చేసి వాళ్ళంటి వాళ్ళందరం పిలిచి మాట్లాడి పార్టీని ఏ విధంగా కాపాడుకునే ఆలోచన చేయలేదు ఇప్పుడు నేను అంటున్నా कांग्रेस पार्टी की व्यतिरेक विमर्शन का अर्थमें इन परस्थित अराचक पालन पोवाले नीन आलोचे निर्णय दीवाले देश प्रजल चूस्ट मोडी गायकत्व प्रजास्वाम्य परपाल देश भद्रता समैक्यता देश भविष्य मोडी गायकत् दूसरीपोस आलोचन चाहिए 3 సంవత్సరాలుగా ఆలోచిస్తున్నా ఒక పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన జాతీయ స్థాయిలో 2 సార్లు కాదు మళ్ళీ కూడా 3 సార్లు కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఈ అరాచక పాలన పోవాలంటే అటువంటి వ్యక్తులతోటి అది సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పినా నా మీద యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు నేను చాలా సార్లు చెప్పినా ఉండమని అడుగుతున్నారు నేను చెప్పినా నేను ఉండి చేసేది ఏం లేదు నాకు పెద్ద పాత్ర లేదు నా పోరాటం టిఆర్ఎస్ పార్టీ మీద టిఆర్ఎస్ ప్రభుత్వం మీద మీరు సరిగా పోరాటం చేయలేదు కాబట్టి నేను నిన్నే తీసుకుంటున్నా తీసుకున్నట్టయ్యా సార్ మీ నిన్నే ప్రకటించినట్టేనా మీ కాంగ్రెస్ పార్టీలో ఉండలేదా సార్ అయితే మీరు కూడా ఎక్కడ కూడా